కేసు పెట్టి కావాలా మీ రాజేతర అనేది అడుగుతున్నారు సేవలు చేసేస్తారు. సరే మరి మీరు ఏం చెప్తారు చెప్తే దాన్ని బట్టి నేను రాజీ కావడం మంచిది, ఎందుకంటే ఒకే ఊళ్ళో కాబట్టి గొడవలు ప్రొలాంగ్గా చేసుకోలేకుండా రాజయ్య ఇంకొక పని కూడా జాగ్రత్తగా నన్ను చిన్న చిన్న ఇప్పుడు పెద్దోళ్ళ సమక్షంలో ఏం తెలియకున్నందుకే ఇదంతా ఇంటి మీద దొరుకుతున్నామమ్మా. మీరు రాజీ అయితే మేము పెద్దలు కూర్చోబెట్టి స్టేషన్ కూర్చోబెట్టి నేను మాట్లాడతాము, ఇంకా పెద్దలు తరఫున పిలిపించుకొని మాట్లాడుకొని పరిష్కారానికి చేస్తాము. గడువులు జరగలేదంటే మీ ఇష్టం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైన ఆ పాపది మీరు ఇప్పుడు ఈ పిల్లడు అన్నాడో లేదో ఏం తెలుసు, కానీ ఆ పాప అంటున్నానంటే అన్నట్లయితే ఒకళ్ళు వాళ్ళు వచ్చి కొట్టినారు, అది లోన్ ఏమైనా ఉండొచ్చు మేము దగ్గర కక్ష లేకుండా తెర తెచ్చుకునే విధంగా మళ్ళీ పరిశ్రమ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు రేపు మొత్తం మీరు ఎదిగే వాళ్ళు మేము ఈ కేసు వల్ల మేము అంటే మీకు వచ్చే టైం వేస్ట్ పంట పొలాల్లో పంట వేసుకుంటారు కదా, వాళ్ళు తల్లిపోవాలంటే అది పంట నష్టం అయిపోతుంది, డబ్బుల్లో లాస్ అవుతారు, ఈ మైండ్ టెన్షన్ ఇవన్నీ మనకు అవసరమా. అదే నేను చెప్తానమ్మా మళ్ళీ మీరు ఎట్లా చెప్తే మళ్ళీ నేను చెప్పేవాళ్ళు చూడాలి ఎట్లా పొట్టు కూడా తప్పాలి. అది రాకున్నట్లు ఎస్ఐ గారిని అందరూ పోయి కూర్చొని మాట్లాడి పరిష్కారం చేస్తాను. ఇప్పుడు కలపం ఎంతమంది వచ్చినామో టెన్షన్ మా ఇంటికి ఇంకా డబ్బులు వచ్చారు కూర్చొని గట్టిగా అడిగి మీరు నాయంతో నీతి మాట్లాడతాం వాళ్ళ నాయంతో వాళ్ళకే చెప్తున్నాం, కానీ ఇద్దరికీ ఏమంటామంటే గొడవలు జరిగేకూడదు, అది గొడవలు ఎందుకంటే వ్యక్తిగత మీ ఉద్దేశం చెప్తే ఏం మాట్లాడాలి అంటే అది మాట్లాడలేదు. నిన్న సాయంత్రం 7:30 కపిటిలోన ఇరువర్గాల్లో కొద్దిగా ఏదో పిల్లోడు అమ్మాయిని ఏదో మాట్లాడాడని వచ్చి ఇంటికి దొరుకుని వచ్చి ఇంటికి పో వీళ్ళని నాగేశ నాయంని జయంని రాజ ఇది రాజ్ కుమార్ నిన్న సాయంత్రం గొడవ జరిగింది, మళ్ళీ దీనికోసం వాళ్ళు ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అన్నారు. కానీ ఏముందంటే మనం ఒక ఈరోజు శాసన సభ నుంచి ఇప్పటివరకు ఒక బీసీ ఎమ్మెల్యే ఎదిగిన ఇప్పుడు ఈరోజు కొత్తగా తీసుకున్నారు ఆవరణ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మళ్ళీ ఇట్లా మనము మన కల్చర్ని మార్చుకోవాలనేది మన అభిప్రాయము. ఎందుకంటే గలాట్లో పెట్టుకోవడం గొడవలు పడితే మన ఆశలు మన టెన్షన్ ఆరోగ్యం క్షీణించే విధంగా ఉంటుంది, అంటే మన ఆశలు కూడా క్షీణించే విధంగా ఉంటుంది. ఏమంటే ఇటువంటివి పోకూడదని ఒక బీసీలోన ఎదుగుదల రావాలి. ఇంకా స్వసంత్రం వచ్చి 75 ఏళ్ళ పైన అవుతుంది, మరి ఇద్దరు కూడా మారకపోవడం చాలా బాధాకరము. మరి ఇటువంటి వాళ్ళు ఈ 4-5 2-3 నెలలోన ఈ కొత్త ఎన్ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గొడవలు చాలా ఎక్కువైతున్నవి. ఇది మళ్ళీ వైసీపీ అంటారు దెబ్బలు తిన్నాలు పన్నులు తిన్నాలు టీడీపీ అంటారు ఇదంటే ఈ రాజకీయం పక్క పెట్టండి. మనము మన వెనుక ఉండే పిల్లలను కానీ
మనము మన మన అనుకున్న ఆడపిల్ల వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు భవిష్యత్తు చూసుకొని ముందు నడవాలా, జాగ్రత్త ఉండాలా. ఏదైనా తప్పు జరిగిందని అనుకుందాము, దాన్ని చట్టపరంగా దాని మీద మేము కేసు పెట్టి వాళ్ళ మీద మనం కఠిన చర్యలు తీసుకోవాలని చట్టం చూసుకుంటుంది. కానీ మన చేతుల్లో చట్టం చూసుకోవడం చాలా నేరము. వాడు తప్పు చేశాడని చెప్పి వీలు కొట్టడం చాలా నేరము, దాని ఇంకా పెద్ద నేరము. ఇటువంటి జరగకూడదు. ఇది పెద్దల సమక్షంలో కూర్చొని వాళ్ళకి వీళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఇది ముఖ్యంగా తెలియజేస్తున్నాము. రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ యాదవ్ ఇన్ఛార్జ్. అప్నా ప్రింటింగ్, మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్, మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు. వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్, బాటిల్స్ పై ప్రింటింగ్, ఫోటో ఫ్రేమ్స్, హార్ట్ సింబల్ గ్రానైట్ కుషన్స్, కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కాలేజ్ రోడ్, పార్కెదురుగా ఆదోని.